ఇంకా తర్వాత నేను ఆపేశాను. తర్వాత 2003లో ఏసుమహిమల సినిమా ఒకటి తీశాను. 2004 దాకా సినిమాలు చేసి ఆగిపోయాను. ఓకే, ఆగిపోయి 2004 తర్వాత రియల్ ఎస్టేట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఓకే, రియల్ ఎస్టేట్లో ఓకే స్టార్ట్ అయ్యాను. వైజాగ్ అండి? వైజాగ్ ఇక్కడ హైదరాబాద్. రియల్ ఎస్టేట్లో కొంచెం బాగానే నిలదొక్కును. తర్వాత అలాగే 2005లో ఎమ్మెల్యే నించున్నాను. ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత అర్థమైంది నాకు ఈ రాజకీయాలకు నేను పనికిరాను, నేను పనికిరాను అని అర్థమైంది, రాజకీయం కాదు. అని తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారి టికెట్కి నేనే లెటర్ రాశాను. దాంట్లో సీన్కి ఇచ్చాను టికెట్, నాకు వద్దు టికెట్ అని అంటే అడిగాను రాజశేఖర రెడ్డి గారు. ఏంటో నువ్వే ఇచ్చింది, అసలు ఎవరినైనా టికెట్ కావాలని అడిగితే నువ్వు వద్దన్నావంటే అన్న ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను మళ్ళీ ఇంకెందుకు నాకు అని చెప్పేసి. ఓకే, అంటే అది వన్ అంటే మా ఏరియా మరి దొండ సినిమా మా ఏరియా. ఓకే, అక్కడ మా ఇంకా బిజినెస్లో ఇంకా టాప్కి వెళ్ళాను. ఓకేనండి. అలా అలాగా తర్వాత రామ్ గోపాల్ అనుకోతో అడవి, తర్వాత అప్పు చేసి రాయణ ప్రసాద్ అప్పు చేసి పప్పగూడు, సుమంత్తో విజయ్ ఐపీఎస్, అడవి సినిమా నితిన్ హీరో, నిషా కోటర్ హీరోయిన్. ఇప్పుడు రామ్ గోపాల్ గారితో మీ అసోసియేషన్ ఎలా ప్రారంభమైంది? అది అడవి సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఓకే అండి. అడవి సినిమా నుంచి, అడవి సినిమాలో నితిన్ హీరో, అవును, నిషా కోటారి, నేను దానికి ప్రొడ్యూసర్. ఓకే, అక్కడ స్టార్ట్ అయ్యామా. అంటే మీ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? మీకు వర్మగారితో అంతమంది పరిచయం ఉందా? ఆయన ఎలా అప్రోచ్? లేదు, నాకు రియాజ్ అని, రియాజ్ సునీల్, ఏసియన్ సునీల్, నా సుధాకర్ రెడ్డి గారు, నితిన్ ఫాదర్ సుధాకర్. ఓకే, వాళ్ళు సెట్ చేశారండి ప్రాజెక్ట్. ఓకేనండి. వాళ్ళు ప్రాజెక్ట్ సెట్ చేసి వాళ్ళ కుమార్ ఇప్పుడు ఎంత చేపి సినిమాలు చేయడానికి చేసుకోరా బాబు అని చెప్తే ఓకే, నాకు మంచిది. ఆయన చేశారు, పాప మా ఆయన కూడా వెళ్ళినట్టు నేను నాకు అందించి వచ్చాడు. ఆయన ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన నాకు ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఛాన్స్ నేను నిలబెట్టుకున్నాను. ఓకే, ఎందుకు ఎలా నిలబెట్టుకున్నాను అంటే నాకున్న తెలివితేటలు ఆ రోజుల్లో 150 ప్రింట్లు వేసాను. ఓకే, ఆయన అడిగాడు వర్మ గారు, సార్ ఇది పాసిబుల్ అని అన్నాడు. సార్ పాసిబుల్ అన్నాను. సార్ కలెక్షన్ ఉండదేమో అన్నాడు. ఉంటుంది సార్ అన్నాను. వైజాగ్లో 30 ప్రింట్లు వేసాం. 30 ప్రింట్లు అనేది అప్పుడు దాకా నితిన్కి 6 ప్రింట్లు, 7 ప్రింట్లు, 9 ప్రింట్లు, హైయెస్ట్ 10. ఓకే, 30 ప్రింట్స్ అంటే షాక్ అయ్యారు. సినిమా అడివి మొత్తం డిఆర్లు అన్నీ వేసామండి, మొత్తం టోటల్గా ఫస్ట్ డే హెవీ రిటర్న్స్. ఓకే, సెకండ్ నాకు 75% ప్రాఫిట్ ఆ సినిమా. ఓకే, హెవీ రిటర్న్ సినిమా, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిలబెట్టుకున్నాను. అంటే నేను బిజినెస్లో నిలబెట్టుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకం అండి. వాళ్ళు ఇచ్చిన పని నేను సద్వినియోగంగా కరెక్ట్గా పనిచేశానా లేదా, ఆ పని నేను కరెక్ట్గా చేశాను. కనుక తర్వాత రక్త చరిత్ర ఇవన్నీ కూడా నేనే చూశాను. కాకపోతే ఏంటంటే అది వేరే బిజినెస్ వచ్చింది కాబట్టి అలా మిస్కున్నారు. ఓకే, తర్వాత ఫ్రెండ్లీగా ఉన్నాం అంతే. తర్వాత మొన్న మాట నుంచి 2018 నుంచి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాం. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.